అదరత్ నన్ను క్రియగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీ మోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది. ఏదో నేను నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఆయనకి ఇంకో కోణం ఉంది, ఇంకో పార్సి ఉంది, అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న విషయం నేను గమనించలేకపోయాను. ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అయిపోయింది. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మెడ్రాస్కి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ అనుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. ఆయన రావుగోపాలరావు గారు వాళ్ళు కొంచెం అని అలా బిగించి ఏదో గ్లాసులో పోసుకున్నారు. అప్పట్లో నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, ఏమి లేదో పక్కన కూర్చున్నాము. భోజనం వస్తే కనుక తినేసి నిడదవల్లోనో ఎక్కడో తాడేపల్లి గుడిలోనో ఇస్తారు భోజనం, అక్కడ తినేసేసి వెళ్ళిపోతాం పడుకుందాం అనుకుంటున్నాం. బాబా సార్ నాకు అలవాటు లేదండి చేశాను అడిగా. లేదు నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, ఇవన్నీ చేయనండి నాకు అలవాటు లేదండి రసదాగా. అంటే బుక్ తీసే మార్క్ టిక్ అని వేస్తుంటారు అది ఏదో వేస్తుండొచ్చు అని. ఇట్లాగా నాతో పాటు రెండు మూడు షెడ్యూల్ చేసిన తర్వాత నేనేంటి అదేంటని, అక్కడ గీత అని అమ్మాయి ఉంటే అమ్మాయితో మిగతా కురళ్ళందరూ సరదాగా ఉంటే, నేను అప్పుడు అమ్మాయితో కాకుండా అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే దోసకాయలు పిల్లలు హార్స్ ఎక్కి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళని చూసేవాళ్ళు నన్ను చూసేవాళ్ళు, అక్కడ ఇంకొక టిక్ వేసుకున్నారు. సో అమ్మాయి దగ్గర నుంచి మాట్లాడుతూ సరే అమ్మాయితో నేను క్లోజ్గా మాట్లాడుతున్నటువంటి సీన్ ఆయనకి ఏం కనపడలేదు కాబట్టి అదొకటి. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ దుష్ట చతుష్ట కూటమి లాంటి జరిగింది. అల్లు అరవింద్ గారు, జయకృష్ణ, అల్లురావు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ కుర్రుని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. నొక్కడం ఇవన్నీ అప్పటిదాకా తెలియదు నాకు. నెమ్మది జయకృష్ణ వచ్చాడు. బాబు ఏమన్నా ఏంటండి జయకృష్ణ గారు, జయకృష్ణ మా ప్రొడ్యూసర్ సినిమాకి ఇప్పుడు కాదు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి ఎప్పుడు పెళ్ళాడు బాబు ఎప్పుడు ఎంటర్ అవుతాను ఇప్పుడు పెళ్ళాడు మనకి చేసి అదేం కాదు చిచ్చి మరి ఇంకా 7-8 పోవాలి 5 పోవాలి నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని ఊరుకోండే మంచి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి అది నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా రాగుతున్నారు. ఆ తర్వాత రామలింగ గారు వేరే ఇంకో పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకుండా సందిగ్ధం, అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం మనిషి కనపడుతున్నాడు ఫ్యూచర్ కనపడుతుంది దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది అన్ని ఆయన విజన్ చేసుకున్నారు. ఆయనంత విజనరీ ఎవరు లేరని అందరికి తెలిసిందే కదా చాలా విషయాల్లో. ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తులు కూడా అలాగే కనిపెట్టారు. మన అమాయకులం ప్రతిదీ ఏం తెలిసేది కాదు. అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు. రామలింగ గారు ఏమో ఆయన తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళతోటి చేశారు. చాలా మంచి కూరవాడు అండి, బుద్ధిమంతుడు, ఆంజనేయ స్వామి భక్తి తప్ప ఇంకోటి లేదు, ఏ చెడు అలవాటు లేవు, అమ్మాయిలనే బహుదూరంలో ఉంటాడు అది ఎంత కంటే కావస్తుంది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదని, ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు అండి వాళ్ళందరూ నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళారు. ఏమండి నేను చెప్తాను అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పుడు నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది ఎందుకంటే జయకృష్ణ మనుగులు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర. స్ఫురద్రూపికి అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు, కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు. అసలు ఎవరు ఎక్కడే లాక్ చేస్తారో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలో మాత్రం మన కుర్రాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి, అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అనేది తను నా పేరు కొరిగేది అది వేరే విషయం అది.